ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రైతులందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రతి ఒక్కరికి, మేధావులందరికీ, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఓట్లు అడగడానికో జనసేన పార్టీ గురించే కాదు, ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్రం మేలుకోరే ఒక వ్యక్తిగా, మీలో ఒకడిగా అనంతపూర్ కరువు గురించి గత కాలం చాలామందితో మాట్లాడడం జరిగింది. దీనికి చాలా సమస్యలు ఉన్నాయి, వీటిని ప్రత్యక్షంగా తెలుసుకుందాం. నేను మీ కుటుంబానికి చెందిన, నేను రైతుని, నేను నటుని కాదు, ముందుగా నేను రైతుని. అంటే నాకు రైతు ఆనందం సమాజానికి చాలా క్షేమం. రైతు ఆనందంగా ఉంటే, ఇందాక మనకి ధర్మవరం పక్కన చిన్న ఊరు, పేరు మర్చిపోయాను, అక్కడ తోలుబొమ్మ కళాకారులను, అది అడుగంటికి పోతుంది, మాకు అవకాశాలు ఉండట్లేదంటే నిజంగా కానీ రైతు సరైన పంట పండించి 10 మందికి అన్నం పెట్టగలిగే స్థితిలో ఉంటే ఎన్నో ఆధారిత జీవితాలు చాలా బాగుంటాయి, చాలా పండగలాగా ఉంటుంది జీవితం. కానీ రైతు కన్నీరు పెడితే అది పాలకులకు శాపం అవుతుంది. అందుకే నా భయం ఏంటంటే, అది రైతు కన్నీరు పెట్టని అనంతపూర్ చూడాలని చెప్పి నేను ఈరోజు నీ సదస్సును పెట్టడం జరిగింది. దీనికి నేను పోయినసారి అనంతపూర్కి వచ్చి నేను అడిగాను, ఆ రోజున భారతీయ జనతా పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి నేను వారి మీ మద్దతు కోరడం జరిగింది. అలాగే ఈ రోజున వీలుంటే నేను వారిని ప్రతి ఒక్కరిని కలుస్తాను, జేసీ దివాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, ప్రతి ఒక్కరి పరిటాల సునీత గారిని గురించి ప్రతి ఒక్కరిని కలిసి, అసలు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అడగడం కంటే కూడా ముందు స్థానికంగా ఉండే పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి కానీ, శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ నేను కొంత అడుగుతాను. వారి దగ్గర నుంచి కొంత వారు నాకు అనుమతించి కలిసే అవకాశం ఇస్తే మటు నేను ఖచ్చితంగా వారిని కలిసి, వారి దగ్గర నుంచి అనంతపురంకి జరుగుతున్న ఈ కరువు తీవ్రతను ఎలా ఆపాలి, రైతుకి కన్నీరు పెట్టే రైతుకి ఆత్మహత్య చేసుకోకుండా గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి, వీటన్నిటి మీద నేను కుదిరితే రేపే నేను మాట్లాడతాను శాసనసభ్యులతో కానీ, పార్లమెంట్ సభ్యులతో. అలాగే మొన్న కూడా చెప్పాను, మొట్టమొదటి వచ్చినప్పుడు అసలు వర్షాధారిత వ్యవసాయం, ఇక్కడ మనకి జైసల్మీర్ తర్వాత అత్యంత తక్కువ వర్షం పడే ప్రదేశం ఇది, చాలా పెద్ద చాలా విస్తారమైన జిల్లా ఇది. దీంట్లో ఉన్న సమస్యల్ని ముఖ్యంగా నేను విదేశీ శాస్త్రవేత్తలతోటి, అలాగే దేశంలో రకరకాల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కూడా కొన్నిసార్లు ఒక కమ్యూనిటీగా ఏర్పడటం చేయడం జరిగింది. నేను ఎందుకు ఇక్కడ ఆఫీస్ పెట్టానంటే, నేను ఇది ఒక నేను దత్తతగా తీసుకున్నాను అనంతపురంను. అంటే ఇది నేను ఇందాక చెప్పాను సభలో, మీరు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ఓట్ల కోసం రాలేదు. నిజంగా ఏదో నాకు 2 దశాబ్దాలు అతను అండగా ఉన్నందుకు నేను ఇంకొక 3-4 దశాబ్దాలు మీకు అండగా ఉంటాను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఒక రైతు కన్నీరు చుక్క తొడగలిగితే నా జీవిత కాలంలో నాకు వచ్చాలి అది. అలాగే ఈ సాగునీరు తాగునీరు ఇవి ముఖ్య మూలం, జీవనాధారం. అందుకని వీటి గురించి నేను ఫైనల్గా అందరూ అయిపోయాక మాట్లాడతాను. అందుకని మీరు ఎవరన్నా మీరు ఇష్టంతో భావావేశంతో మాట్లాడినా నేను మీకు, ఇక్కడున్న మిగతా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగిస్తే ఇదేదో ఒక జనసేన పార్టీ కానీ రాలేదు, దో జనసేన పార్టీ సదస్సును కండక్ట్ చేసినా కానీ నేను ఇక్కడికి, ఏదైనా సరే జీవితంలో ఒక మనకి అనంతపూర్ని నాదేని, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతోమంది మహానుభావులు వచ్చారు మనకి, సత్యసాయిబాబా కానీ, ఫాదర్ కానీ, వాళ్ళందరూ వేరే దేశాల నుంచి వచ్చి మన అనంతపూర్కి ఇంత చేసినప్పుడు, అలాగే సత్యసాయిబాబా గారు ఒక్క వ్యక్తి అనంతపూర్కి ఇంత చేయగలిగినప్పుడు మనందరం కలిసి ఒకటైతే నిజంగా అనంతపూర్ కరువుని ఈజీగా తరివేయచ్చు. అంత శక్తి ఉంది మనందరిలో. కాకపోతే ఏంటంటే, మనందరినీ ఏకం చేసే ఒక బలీయమైన ఒక ఆలోచన శక్తి లేదు మన వెనక, మనందరం సంఘటితమయ్యే శక్తి లేదు. నేను కోరుకునేది ఏంటంటే, అనేక అభివృద్ధికి అనేక అడ్డంకులు ఉంటాయి. ఒక చిన్న మొక్క మీ రైతులు ఒక చిన్న గింజ భూమిలో నాటి అది బయటికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాలి. అలాగే ఒక అభివృద్ధి కూడా అనేక అడ్డంకులు ఉంటాయి.
కానీ అడ్డంకులను అధిగమించి ఎదగడమే జీవితం. ఇందాక మన ఎవరో ఒక రైతు చెప్పినట్టుగా కష్టాలు ఉంటాయి కానీ కష్టాలను దాటి వెళ్ళడమే జీవితం. అందుకని అనంతపూర్ అభివృద్ధి చాలా కష్టసాధ్యమైంది కానీ సాధించదగ్గది. కాబట్టి దానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే కూడా ఒక సుదీర్ఘంగా ఒక దశాబ్దం కానీ మన నిలకడగా కానీ పట్టుదలగా కానీ ఉంటే ఖచ్చితంగా ఇందాక తను చెప్పినవన్నీ మనం సాధించగలిగే అంశాలు. కానీ అనంతపూర్ జిల్లాలో ఉండే సమస్యలు ప్రతి జిల్లాలో ప్రతి రైతు దేశం నలుమూలలా ఒక ఎక్కువ శాతం అనుభవించేది. కాదు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, మనకి వర్షాధారిత వ్యవసాయం కాబట్టి, అలాగే మనకున్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు, ఇవి ప్రత్యేక పరిస్థితులు మనకి. కాకపోతే ఈ మనకున్న రైతు సమస్యలు మటుకు దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఎవరికైనా సరే ఒక చిన్న పని జరగాలి అంటే ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళకి వెన్నుదొన్నుక నిలబడే వ్యక్తులు కావాలి. చిన్న పని జరగాలన్నా ఒక రికమెండేషన్ కావాలి. అలాంటిది ఇంత పెద్ద రైతన్నలకి, అనంతపురం రైతాంగానికి మనకి ఏదన్నా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరి దృష్టి పడాలి అంటే ఖచ్చితంగా ఒక లాబింగ్ గ్రూప్ ఒకటి ఏర్పడాలి. అంటే ఏదైనా సరే మన సమస్యల్ని చాలా పెద్ద స్థాయిలో పెద్ద గళంగా వినిపించేలాగా, ఒక భారీ గళంగా వినిపించేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి జనసేన ఆ బాధ్యత తీసుకుంటుందని మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. కాకపోతే అనంతపురం కరువుకి ఒక నిశ్శబ్ద విప్లవం జరగాలి. తరిమేల నాగిరెడ్డి పుట్టిన ఊరు, నీలం సంజీవరెడ్డి పుట్టిన ఊరు, ఇంతమంది, ఒక పుట్టపర్తి సాయిబాబా పుట్టిన ఊరు, ఇంతమంది మహానుభావులు ఇక్కడ పుట్టిన ఊరు, ఏమీ జరగకుండా ఇలాంటి కరువు నివారణ చేయకుండా ఎలా జరుగుద్ది? ఖచ్చితంగా జరుగుద్దని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. కాకపోతే దీనికి నేను కోరుకునేది ఏంటంటే ముందస్తుగా ఈ సభ నుంచి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్, వెంటనే జరిగే సొల్యూషన్ ఏం కావాలంటే ఇక్కడున్న జనసేన కార్యకర్తల్లో ముఖ్యులు కొద్దిమందిని పెడతాను. అనంతపురం కరువు ఎదుర్కోవడానికి ఒక ఆర్మీలాగా పనిచేద్దాం. దానికి మీరు ఎంతమంది అవసరం లేదు, మీరు ఎంతమంది ఒక మనందరం కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడదాం. దానికి పార్టీలకు అతీతంగా నేను ఈరోజు మీకు వచ్చింది జనసేన పని చేస్తాను చెప్పాను, కానీ జనసేన పార్టీకి ఓటేయమని అడగడానికి అయితే నేను అడగను, ఇప్పుడు రాను కూడా. ఎందుకంటే నేను అధికారంలో రావడం కంటే కూడా వస్తే అదొక వేరే విధానం, కానీ వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా రైతు రాజు అవ్వాలి కానీ బానిస అవ్వకూడదు. రైతు రాజు అవ్వాలంటే నాకు అధికారం రాకపోయినా పర్లేదు, రైతు రాజు అయితే చాలు, నాకు అదే ఎక్కువ. నేను మొన్న పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు ఈ మధ్యన కొంతమంది కేంద్ర నాయకులతో కూడా మాట్లాడాను. నేను కొంతమంది అనంతపురం రైతాంగాన్ని తీసుకొస్తాను, ఢిల్లీలో మాకున్న కరువు సమస్యలు చెప్తాం. ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా ఇక అత్యధిక కరువు మండలాలు ఉన్న జిల్లా ఇది. అలాంటిది దీన్ని కేంద్ర ప్రభుత్వం కానీ మరింత బాధ్యతతోటి, అంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పథకాలు ప్రవేశపెడుతుంటుంది. ఇందాక ప్రతి రైతులు చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి పథకాలు, ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రతిదానికి ఒక విభాగం ఉంది, కానీ విభాగం చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితుల్లో లేదు. దానికి కారణం ఏంటి అనేది మనం నిందించకుండా, ఇందాక అవినీతి గురించి కూడా మాట్లాడుతుంటే అవి ఉంటాయి, కంప్లీట్గా అవినీతి నిర్మూలించలేము. అది మనుషుల్లో ఉండే ఒక అదొక స్థాయి అంతే, ఒక వారి నైతిక స్థాయిలో మనకి విభాగాలు నడుస్తూ ఉంటాయి. మంచి ఆఫీసర్స్ ఉంటారు, చాలా విలువైన విలువకి, మానవతా విలువలకి, నైతిక విలువలకి ఇచ్చే ఉద్యోగులు ఉంటారు. కాకపోతే మధ్యలో ఎక్కడో ఒక అసహనమో లేదంటే ఒక నిర్లక్ష్య ధోరణి, ఏదో రకరకాల పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ముందుకెళ్ళలేవు. ఇప్పుడు నాకు ఎవరితోటి మీకు న్యాయం జరగాలి అంటే నాకు ప్రభుత్వాలతో గొడవ పెట్టుకోవడం కంటే కూడా ప్రభుత్వాల మీద ఎలా ఒత్తిడి తేవాలి అన్నదే నా మొదటి ఆలోచన తప్ప, గొడవ పెట్టుకోవాలని కంటే కూడా ఎలా ఒత్తిడి తీసుకొస్తే అది వాళ్ళు ఎలా పనిచేస్తారన్నది. ఈరోజు నేను 2019 ఎన్నికల్లో నేను ఎవరికి మద్దతు పలుకుతారని ప్రతి ఒక్కరి మనసులో ఇది ఉంది. ఎవరైతే
రైతుకి వెన్నుదన్నుగా ఉంటారో వారికే నేను అండగా ఉంటాను. ఎవరైతే అనంతపురం రైతాంగానికి కన్నీరు తుడుస్తారో వారికి నేను అండగా ఉంటాను. అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి చేయాలా, ఇంకొక ఎవరికైనా చేయాలా అంటే మా అనంతపూర్కి మీరేం చేస్తారు? మా అనంతపూర్కి ఎలా నిలబడతారు? మా అనంతపూర్ ఆడపడుచులుకి మీరు ఎలా అండగా నిలబడతారు? మీరు వలసల్ని ఎలా ఆపుతారు? మా గౌరవ మర్యాదల్ని మీరు ఎలా నిలుపుతారు? ఇది ఏ పార్టీ చెప్తుందో, జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఆ పార్టీలకే నేను అండగా నిలబడతాను. వ్యవసాయానికి సంబంధించి నేను ఒక 2 వారాల నుంచి 3 వారాల లోపు జనసేనకు సంబంధించి అనంతపూర్కి ఎలాంటి వ్యవసాయ విధానం రైటు అంటే మేము అనుకుంటుంది ఏంటంటే మా టీం అందరం కూర్చోబెట్టి ఒక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఉండాలి. కొంత వర్ష ఆధారిత వ్యవసాయం ఉంటుంది, అలాగే జలాశయాల ద్వారా వచ్చే వ్యవసాయం ఉంటుంది, అలాగే ఇవన్నీ కాకుండా ఒక ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి, అలాగే ఇప్పుడు మనకి స్టోరేజ్ కింద ప్రతి ఒక్కరు ప్రతి చోట ఉన్న సమస్య, రైతుకు సమస్య ఏంటంటే కష్టపడి రైతు పండిస్తాడు, ప్రతి ఒక్కరు అడుగుతారు హోటల్కి వెళ్ళి నాకు అది కావాలి ఇవి కావాలి రకరకాల భోజనాలు కావాలని, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి కష్టంతో ధారపోస్తే ఆ తిండి మన చేతుల మీదకి వస్తుంది అది మనం మర్చిపోతాం. ఆ బాధ నాకు ఎప్పుడు ఉంటుంది. నేను తిండి తిన్నప్పుడల్లా, నీళ్లు తాగుతున్నప్పుడల్లా నాకు వాళ్ళే గుర్తొస్తారు. అందుకే నాకు రైతుకి జనసేన పార్టీ ముందుగా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకున్నాం. కాకపోతే నేను అడిగేది ఈ పట్ల సదస్సు నుంచి ఇంతమంది యువతున్నారు, ఇది నాకు ఒక ప్రెషర్ గ్రూప్ కావాలి. అంటే అనంతపురం నుంచి 1,00,000 మంది సైన్యం, మీరు వచ్చి యుద్ధాలు చేయక్కర్లేదు, మీరు వచ్చి రోడ్ల మీదకి రావక్కర్లేదు, కానీ ప్రభుత్వాల మీద మీరు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే మీ అందరి అండదండలు ఉంటేనే నేను వాళ్ళతో మాట్లాడడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది. ఈ ఫైనల్గా 2019కి వచ్చేటప్పటికి ఎవరికైనా సరే ఎలక్షన్లో మాకు ఓటేయండి అని అడుగుతారు. మనం అడగాల్సింది మీకు ఎందుకు ఓటేయాలి, మీరు ఏం చేశారు మాకు, మీరు ఈ మేనిఫెస్టోలు ఇన్ని చెప్పారు, ఈ మేనిఫెస్టోలో మీరు ఎన్ని నెరవేర్చారు, ఇవి నెరవేర్చలేకపోయారు, దానికి కారణాలేంటి, అవన్నీ సమాధానాలు చెప్పుకోకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో చేస్తామంటే నేను అలాంటి ఎలక్షన్లకైతే, నేను అలాంటి పార్టీలకైతే నేను అండగా నిలబడలేదు. నేను నిజంగా నేను వచ్చింది కూడా పొలిటికల్ అకౌంటబిలిటీ, అంటే మీరు మాట చెప్పేసి ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటా కుదరదు అనే పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున యువత చాలా యువత పెరిగిపోతుంది, యువతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మరి యువతకి ఏం చేస్తున్నారు? ఇలాంటి యువతని బలంగా తయారు చేయగలిగే రైతుకి మీరేం చేస్తున్నారు? అలాగే ఎన్ని ఎప్పుడో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన హంద్రీనీ ప్రాజెక్ట్ ఇంకా ఎందుకు వెనకబడింది, ఎందుకు పూర్తి చేయలేకపోయారు, ఇన్ని కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ వచ్చినాయి, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందుకు నెరవేర్చలేదు, ఒక్కళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేరు. ఈ ప్రభుత్వం దానికి ముందు ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం దానికి ముందున్న ప్రభుత్వం మీద, అది రాజు ఏడు చేపలు కదలేక చేప చేప ఎందుకు ఎండలేదంటే ఆ గడ్డి బొమ్మ అడ్డొచ్చిందని చెప్పి ఇలా ప్రతి ఒక్కళ్ళు దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇది నాకు ఇంకెవరి మీద తొయ్యడం నాకు ఇష్టం లేదు. ఒకళ్ళు తప్పు మందైతే మనం స్వయంగా స్వీకరిద్దాం, దీన్ని కరెక్ట్ చేద్దాం. అంతవరకు నేను కోరుకునేది ఏంటంటే 2019 ఎలక్షన్స్ చాలా కీలకమైన ఎలక్షన్స్, ఇది అనంతపూర్కి సంబంధించి, అనంతపూర్ కరువుకు సంబంధించి. నేను జనసేన పార్టీకి ఓటేయమని కూడా, మీకు ఇష్టమైతేనే ఓటేయండి, ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఓడించండి, నాకేం ఇబ్బంది లేదు. నాకు ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు, గెలుపు ఓటములు సమానంగా తీసుకునే స్థాయి నాకుంది, అంత మానసిక పరిపక్వత నాకున్నది. కాకపోతే నేను కోరుకునేదల్లా ఏంటంటే నిజంగా అనంతపురం కరువు ఇంకా పోరాటం చేయకపోతే, 2019 ఎలక్షన్లకు మటుకు మీరు నడుం కట్టి బిగించకపోతే ఇంక ఎప్పటికీ ఇది ఇక్కడ ఆగిపోద్ది. మనం సఫర్ అయ్యాం, మన తల్లిదండ్రులు సఫర్ అయ్యారు. ఇందాక మాట్లాడుతున్న ఒక రైతు, ఒక జనరేషను కరువును బాధించింది, కరువుల్లో పుట్టింది, కరువుల్లో బిడ్డలు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగా ఇంక ఈ స్థాయికి వచ్చేటప్పటికీ ఇంకా ఖచ్చితంగా ఇది పోరాటం చేయాల్సిన సమయం, అనంతపురం కరువుని తరిమి కొట్టాల్సిన సమయం, తరిమి కొట్టాల్సిన సంవత్సరం ఇది. మీరు వచ్చే దశాబ్దం వరకు మీరు మాటిస్తాను ఈ పోరాటం కంటే నేను మీకు అండగా ఉంటాను, ఎక్కడికి పారి నేనైతే అండగా ఉన్నాను మీకు. అనంతపూర్కి పరిశ్రమలు రావాలన్నా, వలస లాగాలన్నా ముఖ్యంగా నీళ్ళే ఉండాలి. మనకి ఖచ్చితంగా కావాల్సింది, ఉదాహరణకు నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్ వెళ్తే ఒక చిన్న ఇంతపాటి నేల కూడా, కనీసం ఒక 40 చదరపు అడుగుల నేలలో కూడా వాళ్ళు ఏదో ఒకటి పండిస్తున్నారు. దానికి మొన్న కూడా ఒక సభలో చెప్పాను,
శామ్యుయల్ హంటింగ్టన్ అని ఒక సామాజిక శాస్త్రవేత్త, హౌ కల్చర్ మ్యాటర్స్, అంటే మన ఆచార వ్యవహారాలు మనల్ని, ఆలోచన ధోరణిని, మన అలవాట్లని ఎలా మారుస్తాయి అనేది. దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటే దేశంలో ఒకటే సమయంలో 1950లో దక్షిణ కొరియా, ఒక ఆఫ్రికా దేశం అంగోలా అనుకుంటా, ఈ రెండు కలిసి సమాన జాతీయ స్థూల ఉత్పత్తి ఉండి రెండు ప్రారంభం చేసినప్పుడు, ఒకటేసారి టేకాఫ్ అయినప్పుడు, ఒక 25 సంవత్సరాల తర్వాత సౌత్ కొరియా ముందుకెళ్ళిపోయింది, కానీ ఆఫ్రికా దేశం అలాగే వెనక్కి ఉండిపోయింది. దానికి కారణం ఏంటనే వాళ్ళు పరిశీలిస్తే, ఆఫ్రికా దేశస్తులకి కాలం అనేది వాళ్ళు ఇంత ఇన్ని గంటలు పనిచేయాలి అనే నిర్వచనం లేదు వాళ్ళకి. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు. అందుకని వాళ్ళ కల్చర్లో కూడా ఒక భాగం వాళ్ళని కొన్ని పనులు చేయనివ్వకుండా చేసింది. అందుకని మనం కూడా ఫస్ట్ మన అనంతపురం కరువు నిజంగా మనం పోరాటం చేయాలంటే, ప్రభుత్వాలు తప్పులున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ తప్పులున్నాయి, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించలేదు, ఖచ్చితంగా తప్పులున్నాయి, నేను దాన్ని కాదంటలేదు. దాన్ని పోరాటం చేసే పద్ధతి ఒకటి ఉంది. వాటికంటే ముందుగా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మీరు రైతులు మటుకు ఆత్మహత్యలకి దయచేసి పాల్పడకండి. అది నాకు చెప్పడం తేలికే. రైతు ఎప్పుడు ఆత్మహత్యకు గురవుతాడంటే నిత్యంగా అసలు మొత్తానికి ఆశనే చనిపోతాయి. ఇంకా జీవితంలో బతకాల్సిన అవసరం లేదు, ఇంక మొత్తం పోయింది అనుకున్నప్పుడే రైతు కానీ ఎవరైనా కానీ ఆత్మహత్యకి పాల్పడతారు. అలాంటిది నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో భగవంతుడి మీద భారం వేసో మంచి రోజులు వస్తాయి, మనకి రైతుకు మంచి రోజు వస్తుంది, రైతు రాజయ్యే రోజు వస్తుంది అని గట్టి నమ్మకంతో మీరు ముందుకెళ్ళాలి, ఆత్మహత్యలకు పాల్పడకండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్ప్ ఎంత ఉంది, వీటన్నిటినీ మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనలో లోపాలు ఏమున్నాయి, ఉదాహరణకి మనకి వర్షాధారిత వ్యవసాయం అయినప్పుడు కొన్ని పంటలు వేయాలి. డ్రై క్రాప్స్ వేసి ఇది ఏరియా, అది అనంతపురం, దీనికి సంబంధం లేని పంటలు వేసినా కానీ అది కూడా ఒక రైతుకు నష్టం కలిగిస్తుంది. దీన్ని అంతా చెప్పాల్సింది వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాలి, ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం తన తప్పు లేకుండా రైతులకి సరైన వారికి అవగాహన కల్పించాలి, అప్పటికి రైతులు ఏదైనా చేస్తే అది వారి వ్యక్తిగతం అవుతుంది తప్ప ప్రభుత్వం తప్పిదం అవ్వదు. అందుకని ప్రభుత్వం కూడా మరింత చొరవ తీసుకొని దీన్ని రైతుకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇందాక అబ్బాయి మాట్లాడుతున్నప్పుడు రెయిన్ గన్స్ అనుకున్నప్పుడు అది ఒక్కోసారి అది ఒక పొలిటికల్ స్టంట్ లాగా అనిపించవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఒక తాత్కాలిక చర్య, ఒక ఉపశమనం కలిగించేది అయిండొచ్చు, కానీ దానివల్ల మన జలాశయాలు వచ్చిన, మన కాలువల నుంచి వచ్చిన నీరు వచ్చినంతగా నిజంగా రెయిన్ గన్స్ నిజంగా వ్యవసాయం తాలూకు అవసరాలను తీర్చలేవు. కాకపోతే ఒకసారి తడపచ్చేమో అంతే, కాకపోతే అది కూడా నీళ్లు లేనప్పుడు ఆ రెయిన్ గన్ పర్పస్ కూడా ఉపయోగం లేదు. అందుకని ప్రభుత్వాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే, తాత్కాలిక చర్యల కంటే కూడా మీకు పర్మనెంట్గా శాశ్వతంగా అనంతపురంకి ఏం చేయాలంటే, మీరు దాని కరువు నివారణకి నేను కోరుకునేది ఏంటంటే, ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పరచండి. అలాగే అనంతపురం అభివృద్ధికి ఎందుకు వెనకబడిపోతుంది, ఏ సమస్యలు ఉన్నాయి, దీని మీద నేను ఎప్పుడన్నా సరే ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, కేంద్రం నుంచి ఏదైనా ప్రత్యేకించి మానిటరింగ్ సెల్, ఈ వెనుకబడిన కరువు ప్రాంతాల మీద ఏదన్నా మీరు ఒక మానిటరింగ్ సెల్ పెట్టగలరా, మీరు ఇంత కేంద్రం నుంచి ఇన్ని నిధులు వస్తున్నాయి ప్రతి జిల్లాకి, ప్రతి వెనుకబడిన ప్రాంతానికి, దీన్ని మానిటరింగ్ చేయగలిగే ఒక టీం ఏదైనా ప్రత్యేకించి ఏర్పాటు చేయగలరా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అని చెప్పి కూడా నేను ప్రధానమంత్రి గారికి నివేదికలు ఇవ్వదలుచుకున్న నివేదికలు, నాకు కూడా మన అనంతపురం అంశంలో నాకు ప్రత్యేకించి ఒక మానిటరింగ్ సెల్ పెట్టండి, ఈ నిధులు ఎలా వెళ్తున్నాయి, నిధులు దేనికి నిజంగా ఆ పర్టికులర్ పర్పస్కి వెళ్తున్నాయా లేదా, లేదంటే ఏమైనా దారి మళ్ళుతున్నాయా, లేదంటే వేరే వాటికి వెళ్తున్నాయా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి నేను చెప్దామని నేను అనుకుంటా ఉన్నాను ఈ మధ్యన. అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఒక టాస్క్ ఫోర్స్, అంటే డెవలప్మెంటల్ టాస్క్ ఫోర్స్, అంటే మనం ఒక టైం లైన్లో అనుకుంటాం అనంతపురంకి ఇచ్చేయాలి. ఉదాహరణకి హంద్రీనివా ప్రాజెక్ట్ ఎప్పుడో మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రారంభించింది, అది ఇంకా అవ్వలేదు. ఎందుకు అవ్వలేకపోయింది, ఏ కారణాల వల్ల, అసలు వాటిని ఎప్పుడు పూర్తి చేయగలం, వాటికి ఒక టైం లైన్ తోటి. నా ఉద్దేశంలో నాకు ఎలా ఉందంటే, జనసేన తీసుకునే ముఖ్య అంశాలు అనంతపురంకి సంబంధించి హంద్రీనివా ప్రాజెక్ట్ని ఎంత త్వరగా అయితే కూర్చోబెట్టి మనకి జల నిపుణులతో కూర్చొని
హంద్రీ నేవ ఎందుకు వెనకబడిపోయింది, దాని మీద ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి నేను ఇందా పొద్దు నుంచి మాట్లాడుతున్నప్పుడు అందరి దగ్గర మాట్లాడుతున్న నాకు వచ్చింది. ఆ నివేదికను ఆధారం చేసుకుని అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని నేను మనస్ఫూర్తిగా మీకు ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే అనంతపురంకి పరిశ్రమలు రావాలి, వలస లాగాలి అంటే ముందుగా ఇక్కడ ఉన్న రాజకీయ వాతావరణంలో నేను కోరుకునేది ప్రతి ఒక్క అనంతపురం రాజకీయ నాయకుల్ని ప్రజలు ఆనందంగా ఉంటేనే నిజంగా రాజకీయాల్లో బాధ్యతలు తీసుకోవాలి, ఒక సదస్సు నడపాలి అంటే కూడా చాలా బాధ్యత కూడింది. అలాంటిది రాజకీయ వ్యవస్థ, అనంతపురం రాజకీయ వ్యవస్థ కూడా నాయకుల్లో కూడా కొంత ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు, వాటన్నిటినీ మీరు ఒక దూరదృష్టితో ఆలోచించి ఒక మంచి మనసుతో ఆలోచించి ప్రతి ఒక్కరిని క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మీ మనసుల్లో కొంత మార్పు రావాలి. నిజంగా ఇక్కడున్న రాజకీయ వ్యవస్థలో కానీ కొంత మార్పు జరిగితే నిజంగా అనంతపురం ప్రజలకి సగం కరువు తీరిపోయినట్టే అని చెప్పి ఇందాక ప్రతి ఒక్కరి మా మాటలో నుంచి నేను వింటా ఉన్నాను. నేను కూడా అదే సమర్థిస్తున్నాను, మీరు మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా అనంతపురం క్షేమానికి, అనంతపురం ప్రజల క్షేమానికి మీరందరూ ఏకమయ్యి మిగతా చోట్ల ఎన్ని గొడవలు ఉన్నా కానీ రైతులకు సంబంధించి కరువుకు సంబంధించి మీరందరూ ఒకటే ఆలోచనతో ఉండాలి, దానికి నేను అండగా నిలబడతాను, మీకు తోడుగా నిలబడతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుకునేది ఏంటంటే, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నీళ్లు వదులుతున్నా కానీ ఇక్కడ చెరువుల్లో ఇంకా పూడికలు తీగిపోవడం వల్ల అది సరిగ్గా నిండట్లేదని చెప్తున్నారు, ఉపయోగం లేకుండా పోతున్నాయని చెప్తున్నారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒకవేళ పూడికి తీసే అవకాశాలు ఉంటే వెంటనే చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను వారిని అభ్యర్థిస్తున్నాను. అలాగే జిఎస్టీ గురించి కూడా ఇందాక మీరు చెప్పిన పాయింట్స్ కూడా నోట్ డౌన్ చేసుకున్నాను. ఇందాక మీరు చెప్పినవి ఈ జిఎస్టీ కూడా దీన్ని ఆల్రెడీ ఐ థింక్ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినట్టు నాకు గుర్తు. దీని మీద దీన్ని కూడా నేను ఒకసారి అధ్యయనం చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూర్చొని నేను కూడా ప్రధానమంత్రి గారికి ఇచ్చే నివేదికలో జిఎస్టీ గురించి కూడా నేను నా తరపున జనసేన పార్టీ నుంచి నివేదికలు ఇస్తాను. నేను జనసేన పార్టీకి సంబంధించినంత వరకు అనంతపురంలో వ్యవసాయం, వైద్య రంగం, విద్యారంగం సంబంధించి నాకు ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. నేను దాన్ని ముందు మీకు తెలియజేస్తాను. నేను ఈ సదస్సు నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే సాగునీరు, తాగునీరు వీటి ద్వారా రైతు కన్నీరు తుడవటం, ఇదే నేను నేర్చుకున్నాను. నేను ఇదే అర్థం చేసుకున్నాను. దీన్నే నాకు ఇంకొక రోజున మీలో ఒక కమిటీగా ఏర్పడి ఒక ఎంతమంది రైతులు వచ్చినా కానీ నేను మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తాను. మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అలాగే జనసేన అనంతపురం అభివృద్ధిని ఎలా చూస్తుందో కూడా ఆ నివేదికలోని ప్రధానమంత్రి గారికి ఇస్తాను. అలాగే మిమ్మల్ని అందరినీ ఒకసారి జలసేఖ నిపుణులతోటి రైతులను కూడా ఒకసారి తీసుకెళ్ళి ఒకసారి మీరు నాకు ఏం చెప్పారో దీనిని ఒక పావుగంట సేపు ఢిల్లీలో అది అక్కడ నాయకులకు చెప్పే విధంగా నేను ఒక ఏర్పాటు చేస్తాను. దానికి మీరు సంసిద్ధులుగా ఉండండి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి గారికి, ఎంతో సహనంతో ఓపికతో ఇక్కడ కూర్చొని మీ సమస్యలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.